హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్లో ఉల్లి ధర, మిగతా పంటల ధరలు ఎలా వెళ్ళాయి ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరోసారి చెప్తున్నాను, ఏమనుకుందాం ఫ్రెండ్స్, అగ్రికల్చర్ ఛానల్ క్లిక్ అవ్వడం చాలా కష్టం, చూసేవాళ్ళే చాలా తక్కువ, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మరీ తక్కువ. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ అగ్రికల్చర్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు చేసే లైక్ నాకు ఎక్కువ వ్యూస్ రావడానికి ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కర్నూలు మార్కెట్లో రేట్ ఎలా వెళ్ళిందో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, తేదీ వచ్చేసి 13/10/2022కి సంబంధించిన రేట్లు ఇవి. అలాగే వేరుశెనకాయ, పుల్ల విత్తనాలు, ఆముదం, వాము, మొక్కజొన్నలు, కందులు, శనగలు, ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కూరలు, మినుములు, వీటి ధరలు అయితే మనకు వచ్చేసాయి. మనం ప్రధానంగా ఉల్లిగడ్డలే చూసుకుంటున్నాం కాబట్టి ఉల్లిగడ్డలు వచ్చేసి 2495 క్వింటాలు వచ్చాయి. 419 రూపాయలు తక్కువగా వెళ్తే, 855 రూపాయలు మధ్యస్థంగా వెళ్తే, 1729 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. నిన్నటికంటే 500 క్వింటాలు తక్కువగా రేటు తక్కువగా వచ్చింది. సరుకు రేటు మాత్రం నిన్నటి రేటే వెళ్ళింది. వర్షాలు బాగా పడుతున్నాయి మా ఏరియా, అందువల్ల కూడా అయిండొచ్చు. అలాగే మనం మిగతా పంటల ధరలు చూసుకున్నట్టయితే వేరుశెనక్కాయ వచ్చేసి 452 క్వింటాలు వచ్చాయి. 3580 రూపాయలు తక్కువగా వెళ్తే, 6911 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. పుల్ల విత్తనాలు వచ్చేసి 354 క్వింటాలు వచ్చాయి. 5458 రూపాయలు తక్కువగా వెళ్తే, 6529 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. ఆముదం వచ్చేసి 1197 క్వింటాలు వచ్చాయి. 5290 రూపాయలు తక్కువగా వెళ్తే, 6219 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. వాము వచ్చేసి ఎటువంటి సరుకు వచ్చలేదు. మొక్కజొన్నలు వచ్చేసి 62 క్వింటాలు వచ్చాయి. 1731 రూపాయలు తక్కువగా వెళ్తే, 1715 రూపాయలు ఎక్కువగా వెళ్ళింది. కందులు, శనగలు ఎటువంటి సరుకు వచ్చలేదు ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు అయితే మనం ఇందాక చూసుకున్నాం. ఎండుమిర్చి వచ్చేసి 17 క్వింటాలు వచ్చాయి. 5609 రూపాయలు తక్కువగా వెళ్తే, 17501 రూపాయి ఎక్కువగా వెళ్ళింది. కుర్రలు, మినుములు ఎటువంటి సరుకు వచ్చలేదు. ఓకే ఫ్రెండ్స్, కర్నూలు మార్కెట్కి వచ్చిన సరుకులు, వాటి ధరలు ఇవి. రేపు మరి కొత్త ధరలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం ఖచ్చితంగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీరు చేసే లైక్ ఎక్కువ వ్యూస్ రావడానికి ఉపయోగపడుతుంది. అందరు బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.